తెలంగాణ కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది కీలక నాయకులను తిరిగి రప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది ఇప్పటికే ఘర్ వాప్సీ కార్యక్రమం ద్వారా పలువురు కీలక నేతలను హస్తంగూటికి చేర్చింది అయితే గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్న నాయకుల సంఖ్య తగ్గింది అందుకే గతంలో మాదిరిగా బలంగా చేరికలు ఉండేలా ఆ పార్టీ హైకమాండ్ దృష్టి సారించింది రెండు వేల పద్నాలుగు ముందు వరకు ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది చాలా బలమైన పార్టీగా కూడా ఉంది కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రావటం తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆ పార్టీ బలహీనపడింది రెండు దఫాలుగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన అనేక మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లోకి చేరిపోయారు అలాగే రెండో స్థాయి క్యాడర్ కూడా టీఆర్ఎస్లోకి వచ్చేసింది అయితే ఇప్పటికీ కింది స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది టీఆర్ఎస్ తర్వాత తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకే అనుకూలంగా ఉన్నారు అయితే ఈ విషయాన్నే ఆ పార్టీ సానుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నిస్తోంది కొందరు కీలక నేతలను పార్టీలోకి తీసుకువస్తే కింది స్థాయి క్యాడర్ బలంతో తిరిగి పుంజుకోవచ్చనే భావనలో కాంగ్రెస్ హైకమాండ్ ఉంది అందుకే టీఆర్ఎస్లో లో సంతృప్తిలో లేని మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను హస్తంగుటికి తెప్పించాలని ప్రయత్నిస్తున్నారు దానికోసం చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు ఈ క్రమంలోనే కొందరు నేతలను పార్టీలోకి జాయిన్ చేసుకోవటంలో సక్సెస్ అయ్యారు అలాగే కాంగ్రెస్ ను విడిచి వెళ్లిన రంగారెడ్డి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్సీలలో ఒకరు చొప్పున తిరిగి పార్టీలోకి వస్తున్నట్లు తెలుస్తోంది ఇది త్వరలోనే జరగనున్నట్టు సమాచారం టిఆర్ఎస్ లో ఉండి అసంతృప్తిగా ఉన్న మరో ముగ్గురు ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ హైకమాండ్తో టచ్ లో ఉన్నట్టు తెలుస్తోంది వారు కూడా తిరిగి హస్తంలోకి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి పార్టీలోకి పాత నాయకులు చేరుతుంటే కాంగ్రెస్ నే అంటు ఉన్న జిల్లా నేతలు కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది అందుకే అలాంటి ఇబ్బందులు లేకుండా అందరితో చర్చించి పార్టీలో చేరికలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు రంగారెడ్డి జిల్లా నేతలతో పాటు ఖమ్మం కరీంనగర్ కీలక నేతలు కూడా హస్తం గూటికి చేరే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది బీజేపీ బలపడుతున్నట్టు పైకి కనిపిస్తున్నా క్షేత్రస్థాయిలో ఆ ప్రభావం ఉండదని భావిస్తున్న పలువురు నేతలు కాంగ్రెస్ తమ ప్రథమ ఛాయిస్ గా భావిస్తున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి